లేకపోతే ఇంకా కారణాలు ఉన్నాయి. మేము అత్యంత నాణ్యతతో కూడుకున్న ప్రాజెక్టు నిర్మించాలి కాబట్టి 38,500 కోట్ల రూపాయలు మేము 151,000 కోట్లకు పెంచిన అవసరం అయితే ఇంకొక 100,000 కోట్లు కూడా పెంచుతాం ప్రభుత్వానికి వాదన. పెంపకాల విషయంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, నాణ్యత విషయంలో అందరికీ ఏక అభిప్రాయం ఉండాలి, నిర్మాణంలో సాంకేతిక నైపుణ్యం ఉండాలి, నిర్మించే క్రమంలో జాగ్రత్త ఉండాలి. ఇవాళ నైపుణ్యం ఎక్కడికి పోయిందో, జాగ్రత్త ఎక్కడ పోయిందో, నిర్లక్ష్యంతో ఈరోజు కట్టిన బరాష్ కుంగిపోయింది. కుంగిపోయిన దాన్ని కూడా ప్రభుత్వము అసాంఘిక శక్తులు ఏదో బాంబులు పెట్టిందేమో, పేల్చేసిందేమో అని చెప్పి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు చేసి సమస్యను తప్పుదోవ పట్టించాలని. అంటే నీళ్లు ఆ రకంగా పోయినాయి, నిధులకు లెక్క లేకుండా పోయింది. నియామకాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్లో నమోదు చేసుకుంటే 30 లక్షల మంది నమోదు చేసుకురు. ఇవాళ అవన్నీ తీసేసి మళ్ళీ అప్లికేషన్లు అన్నారు. 17 సార్లు పరీక్షలు, ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడము, సరిగ్గా దిద్దకపోవడము, రకరకాల సమస్యల వల్ల పూర్తిగా విఫలం చెందింది ఆ వ్యవస్థ మొత్తం. కేసీఆర్ ఇచ్చిన మాట దళిత ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కేసీఆర్ ఇచ్చిన మాట దళితులకు 3 ఎకరాల భూమి, కేసీఆర్ ఇచ్చిన మాట ఇంటికి ఒక ఉద్యోగం, కేసీఆర్ ఇచ్చిన మాట నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు, కేసీఆర్ ఇచ్చిన మాట ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, కేసీఆర్ ఇచ్చిన మాట మైనారిటీలకు 12% రిజర్వేషన్, కేసీఆర్ ఇచ్చిన మాట గిరిజనులకు 12% రిజర్వేషన్, కేసీఆర్ ఇచ్చిన మాట జర్నలిస్టులకు అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పిన మాట, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తానన్నమాట. తెలంగాణ సమాజం కొత్తది ఏది అడగలే. మీరు ఇస్తున్నది, మీరు చేస్తున్నది 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మీరు మమ్మల్ని మోసం చేసిండ్రు. ఇక మోసగాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. మీరు తప్పుకోండి అని అంటే తప్పుడు ప్రకటన చేస్తున్నా. నిన్న మన వరుసగా టీవీ పేపర్లు చూస్తున్నా, చంద్రశేఖరరావు తెలంగాణ రోల్ మోడల్ అన్నాడు, దేశానికి నెంబర్ వన్ అన్నాడు. ఆ నెంబర్ వన్ తెలంగాణ రోల్ మోడల్ మీద చర్చ జరుగుతలేదు. కర్ణాటకలో కరెంట్ ఇస్తలేరు, మహారాష్ట్రలో ఇది ఇవ్వలేదు, రాజస్థాన్లో అది ఇవ్వలేదు అంటుండే. ఇవాళ తెలంగాణ ప్రజలకు నువ్వు చేసింది సరైన విధానం ఉన్నప్పుడు నీ విధానాలు చెప్పుకొని ఓట్లాడుకునే భవిష్యత్తుకి నువ్వేం చేస్తావో చెప్పు. వాట్ ఈజ్ యువర్ పాలసీ డాక్యుమెంట్, వాట్ ఈజ్ యువర్ అప్రోచ్ ఫర్ తెలంగాణ, వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్. ఇవాళ వారి వాదన కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడమే నేరం ఘోరం అంటున్నా. అంటే ఎవరు గెలవాలి? బీజేపీ గెలవాలా? మరి మేం చెప్తున్నది ఏంది? నువ్వు బీజేపీ ఒకటే అని చెప్పినావు. ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడము నేరము ఘోరము అని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబం అంతా కూడే కూస్తుంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలవకపోతే గెలిచేది మోడీనే కదా, బీజేపీనే కదా. ఓట్లు చీల్చడానికి జేడీఎస్ను, ఎంఐఎంను ప్రయోగించను కదా, ఎన్నికలప్పుడు స్పష్టంగా చెప్పినాం కదా. ఓట్లు చీల్చడం కోసమే జేడీఎస్ ఎంఐఎం పోటీ చేస్తుంది, ఎన్నికలైన తర్వాత లోక్సభ ఎన్నికలు వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటారు, ఓట్లు చీలొద్దు అని చెప్పినాం. ప్రజలు విశ్వసించిండ్రు, చీలకుండా కాంగ్రెస్ కేసిండ్రు, మోడీని బీజేపీని ఓడించిన. కేసీఆర్ ఎందుకంత బాధపడుతుండో ఆయన ప్రథమ